దేశంలో అత్యంత డర్టీ చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు మంత్రి రోజా తిరుపతిలో షాదీ మహిల్ ను డిప్యూటీ సీఎం భాషతో కలిసి ఆమె ప్రారంభించారు చంద్రబాబు సొంతంగా ఎప్పుడు ఎన్నికల్లో గెలవలేదని ఓసారి ఎన్టీఆర్ దయ వల్ల మరోసారి వాజ్పేయి మూడోసారి మోడీ ఇమేజ్ తో గెలిచారన్నారు డర్టీ ఈ రాష్ట్రానికి చెప్పచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పిల్లనిచ్చిన పాపానికి తండ్రి లాంటివి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఆయన నెత్తిన చెప్పులేసి ఆయన దగ్గర నుంచి అసెంబ్లీలో మైక్ లాక్కొని ఆయన్ని ఏ విధంగా మానసిక క్షోభకి గురి చేసి చంపేశారో మనం చూసాం ఆయన తెచ్చిన ఆ సంక్షేమ పథకాన్ని కూడా తూట్లు మనం చూసాం సో ఇప్పుడు మళ్ళీ జగనన్న తెచ్చిన సంక్షేమ అభివృద్ధికి తూట్లు నాకు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వటమని అడుగుకుంటున్నాడంటే మీరే గమనించాలి కేవలం అధికార దాహం తప్ప చంద్రబాబు నాయుడుకి ప్రజల మీద ప్రేమ లేదు రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు తాను మూడుసార్లు ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడో అందరికీ తెలుసు ఒకసారి ఏమో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత వాజ్పేయి గారి వేవులో వచ్చారు ఆ తర్వాత ఏ విధంగా మోడీ గారి వేవులో వచ్చారో మనం చూసాం ఈయన ఇండిపెండెంట్గా నించుంటే ఈయన పార్టీకి వచ్చే ఓట్లు ఏంటో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో స్పష్టంగా అర్థమైంది అందుకే కొంతసేపు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానని రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు మళ్ళీ చూస్తే మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీకి పరిగెత్తే అమిత్ షా గారికి సోపేస్తారు